विजयनगर जिला पूसपाटी रेगलो भारी दोपड़ी जरिगिंदे रेंडु बाइकल पै वच्चिन नलुगुरु दुंडगुलु कारुनु अड्डगिंचि 50 लक्षल नगदु दोचुकेल्लारु पर्लांकिमिडिकि चेंदिन बीएम व्यापारी कोट्ल वंशीकृष्ण धान्यं अम्मिन डब्बुतो रात्रि 11 गंटल समयंलो कारुलो विशाख बयलुदेराडु वेंट स्नेहितुडु जयराम कूडा उन्नारु वारु डेंकाड मंडलं नाटुवलस टोल प्लाजा दग्गर कार् आपि टी तागारु आ तर्वात नुंचि वारि कारुनु रेंडु बाइकल पै फालो अय्यारु दुंडगुलु पूसपाटी रेग परिसर प्रांतालोकि कारुनु अड्डगिंचि 50 लक्षल डब्बुलु उडायिंचारु बाधित फिर्यादुतो पोलीसुलु केसु नमोदु चेसि दुंडगुल कोसं गालिस्तुन्नारु ఈ దోపిడీకి సంబంధించి మరింత సమాచారాన్ని వెంకట అందిస్తారు పోస్పట్రేగలో దారి దోపిడీ విజయనగరంలో కలకలం రేపుతుంది ప్రస్తుతం ఎల్వర్జామున ఏదైతే ఒక అగంతకులు ఒక కార్నలో నుంచి ఉన్న డబ్బును 50 లక్షల రూపాయలు పూర్తిగా దోపిడీకి పాల్పడినట్లు మనం తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు పోలీసులు ఉన్నారు అయితే మాట్లాడారు సార్ ఎట్లా ఇది జరిగింది మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు కోట్ల వంశీకృష్ణ ఆయన పర్లాకమిడి ప్రముఖ ధాన్యం వ్యాపారి అక్కడ చుట్టుపక్కల ధాన్యం కొంటూ వాళ్ళ ఎక్కడైతే వైజాగ్లో ఒక అతని దగ్గర వరదరాజులు అనే దానికి ధాన్యం అమ్మి ఆ డబ్బులు తెచ్చుకోవడానికి నన్ను మధ్యాహ్నం 2 గంటలకి పర్లాకమిడి బయలుదేరి సుమారు సాయంత్రం 6:30కి వెళ్ళి వాళ్ళు భోజనాలు అన్నీ చేసుకుని రాత్రి సుమారు 11 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో ధాన్యంకి సంబంధించి సుమారు 55 లక్షల పైచిలకు అమౌంట్ అమౌంట్ తీసుకొని వాళ్ళు 5 లక్షలు వేరేగాను 50 లక్షస్ వేరేగా కార్ బ్యాక్ సీట్లో పెట్టారు ఓనర్ ఫ్రంట్ సీట్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు డ్రైవర్ వీళ్ళు వస్తుంటే సుమారు రాత్రి 1 గంట ప్రాంతంలో పోచపాట్రేగ లిమిట్స్లోకి వచ్చిన తర్వాత చోడమగ్రహారం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఒక 4 మెంబర్స్ వ్యక్తులు రెండు బైకుల మీద వచ్చి ముందుకి సడన్గా క్రాస్ చేసి బలవంతంగా వెపన్స్ చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్లాసులు దింపి వెనక ఉన్న అమౌంట్ పట్టుకొల్పడం జరిగింది దీని మీద అతను ఫిర్యాదు ఇచ్చాడు కేసు నమోదు చేసి దీనిలో ఉన్నటువంటి దర్యాప్తు చేస్తున్నాం త్వరలోనే మీకు మిగిలిన విషయాలను కూడా వెల్లడిస్తాం వాళ్ళు ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారా ఎవరినైనా అనుమానిస్తున్నారా వాడు ఎవరికైనా అడ్డ డ్రైవర్ గత 3 దఫాలుగా ఆయన తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు ఎట్లాంటి సస్పెక్ట్ వాడు చెప్పు అదే వాళ్ళు చెప్పింది అలాగే ఇప్పుడు ఉన్న వాస్తవాలన్నీ కూడా మనం వెరిఫై చేస్తున్నాం దీనికి కొంత టైం మాకు కావాలి కొన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి ఆ పూర్తి వివరాలు మీకు తొందరలోనే వెల్లడిస్తాం థాంక్యూ చూస్తున్నాము దాదాపుగా ఇదే పోస్పట్రాగా అంటే మనం ప్రస్తుతం ఉన్నాము ఇదే బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జ్ సమీపంలోనే తెల్లవారుజామున 1 గంట సమయంలో ఇక్కడికి రావడం జరిగింది 1 గంట సమయంలో కార్ను ఇక్కడ నిలిపివేయడం జరిగింది కార్లో దాదాపు ఒక 50 లక్షలు ఒక ఫ్రంట్ షీట్లో పెట్టుకుని అట్లానే మరొక 15 లక్షల రూపాయలు వేరే దగ్గర ఉంచడం జరిగింది అంటే ఒక కార్లో పూర్తిగా ఈ సమాచారం అంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులే సమాచారం తెలుసుకొని వీళ్ళని వెంబడించినట్లు మనకి తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు దర్యాప్తును అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది ఒక నలుగురు అగంతకులు కార్ను వచ్చి కార్ డోర్స్ తీయమని చెప్పగా వాళ్ళు తెరిచినట్లు పోలీసులు చెప్తున్నారు అయితే ఇంతకు ముందు 3 దఫాలుగా అదే డ్రైవర్ ఈ వానర్ని ఎవరైతే పర్లాకిమిడికి చెందిన భీమ్ వ్యాపారి ఉన్నాడో ఆ వానర్ని 3 సార్లు గతంలో తీసుకురావడం జరిగింది అదే సంఘటనలో ఈసారి కూడా అదే డ్రైవర్ని తీసుకురావడం జరిగింది అయితే ఎవరైనా డ్రైవర్కి డ్రైవర్ ఎవరికైనా సమాచారం ఇచ్చాడా అనే కోణంలో పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నేరుగా ఇక్కడ నుంచి ఏదైతే వైజాగ్ నుంచి లాడ్జ్లో ఒక లాడ్జ్లో ఇక్కడ ఉన్నారు లార్జ్ దగ్గర నుంచి నేరుగా ఎవరు ఫాలో అయ్యారన్న దానిపైన సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నింటినీ కూడా ఇప్పటికే వెరిఫై చేస్తున్నారు పూర్తిగా ఈ సమాచారాన్ని సేకరించడానికి పోలీసులు ఒక 3-4 టీంలను ఏర్పాటు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇలాంటి దారి దోపిడీ సంఘటనలపై పూర్తిగా ఒక కలకలం రేపింది ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన అలాంటిది ఈరోజు చోటు చేసుకోవడం పైన పూర్తిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యే పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం